Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. అయితే ఇంకొంచెం ముందుకు వెళతాను, మీకోసం ఇంకొంచెం ముందుకు వెళతా. కాస్త రెండవ దినవృత్తాంతముల గ్రంథం, రెండవ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైన మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమును యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్ట ఆరంభించెను. ఇప్పుడు సొలొమోను మందిరం కట్టడానికి బిగిన్ చేశాడు. ఎక్కడ సొలొమోను మందిరం కడుతున్నాడు? ఏ స్థలములో అయితే అబ్రహాము ఇస్సాకును బలివ్వటానికి ఆయన పూనుకున్నాడో, ఏ స్థలములో అయితే దావీదు బలిపీఠం కట్టి దేవుని కోపం చల్లారేటట్టు చేశాడో, అదే స్థలంలో ఇప్పుడు ఈయన ఏం కడుతున్నాడు? యెహోవా దేవునికి ఒక మందిరం కట్ట పూనుకున్నాడు. కొట్టాలి, చప్పట్లో కొట్టాలి. అదే మోరియాకొండ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే దైవికమైన ఆశీర్వాదం పొందిన స్థలం అది, దేవుని ఉగ్రత కోపాన్ని చల్లార్చిన స్థలం అది. దైవికమైన ఆశీర్వాదాలు పొందడానికి, దేవుణ్ణి సమీపించడానికి, ప్రతి సామాన్య మనుషుడు కూడా దేవుణ్ణి సమీపించడానికి ఒక మందిరం కట్టిన స్థలం కూడా అదే స్థలం అండి. అదే మోరియాకొండ, అదే స్పాట్ అండి. హల్లెలూయా, ఎంత అద్భుతమైన స్పాట్ అది. ఇప్పుడు ఈ స్పాట్లో మందిరం కట్టాడండి. సొలొమోను మందిరం కట్టిన సమయం ఎప్పుడంటే క్రీస్తుపూర్వం 957వ సంవత్సరంలో సొలొమోను, క్రీస్తుపూర్వం 957లో సొలొమోను మందిరం కట్టాడండి. సొలొమోను కట్టిన ఈ మందిరం ఎంత అద్భుతంగా కట్టాడంటే, బంగారం స్టేజ్ మొత్తం బంగారం పూసాడంట. అసలు మొత్తం రాళ్ళకి రాళ్ళకి మధ్య బంగారం మధ్యలో పూసి పెట్టేశాడంట అండి. అసలు మొత్తం స్వర్ణ దేవాలయం అని పిలుస్తారు, బంగారంతో పొదిగేశాడు దేవాలయం మొత్తం అద్భుతంగా. అసలు ఆ దేవాలయం చూడటానికి ప్రపంచవ్యాప్తంగా జనమంతా వచ్చేవాళ్ళంట, అంత అద్భుతంగా. 8 ఎకరాల్లో చెప్పనా, 32 ఎకరాల్లో కట్టాడు మందిరం. అద్భుతం కదండి, బ్రహ్మాండంగా ఉంటుంది మందిరం, అసలు విభత్సంగా ఉంటుంది మందిరం, చాలా పెద్ద మందిరం. అసలు ఆ మందిరం కట్టడానికి ఆయన వాళ్ళ తండ్రి సేకరించాడు బోళ్ళు అంత బంగారం, ఈయన బోళ్ళు అంత బంగారం సేకరించాడు, ఆయనకు వచ్చిన కట్నం కూడా బోళ్ళంత బంగారం వచ్చింది. కట్నం బంగారం రావడం ఏంటి, ఎంతమంది చేసుకున్నాడు తెలుసా? 700 మంది చేసుకున్నాడు, 700 మంది రాజకుమార్తెలు చేసుకున్నాడు. అంటే వాళ్ళందరూ బంగారం, ఎంత బంగారం ఇచ్చి ఉంటారు చూడండి. ఈ బంగారం అంతా పెట్టేశాడు ఈ మందిరంలోనే. అంటే ఎంత బ్రహ్మాండం, ఎన్ని కోట్లు 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 పెట్టాడు ఈ మందిరంలో. ఒకసారి ఊహించండి, మనం ఈ బుల్లి మందిరం కడితే పాస్టర్ గారు అండి భలే కట్టారే అంటారు. అయితే ఎంత అద్భుతంగా కట్టాడండి సొలొమోను. అయితే ఆ మందిరం కట్టినప్పుడు ఆ మందిరంలోనికి వెళ్ళిన ప్రతి వారు ఆ మందిరంలోనికి వెళ్ళి దేవుణ్ణి సమీపించి దేవుణ్ణి ప్రార్థించి వాళ్ళ ఉగ్రత నుండి బయటపడతా ఉండేవాళ్ళు. ఆ మందిరం నిజంగా సకల ప్రజలకు అది దేవుని మందిరంగా పిలవబడింది. దేవుని కనుదృష్టి అక్కడ ఉంది, దేవుని చెవి కూడా అక్కడ పెట్టి ఆలకించాడు. ఆ మందిరంలోకి కష్టం వచ్చినా, రోగం వచ్చినా, శ్రమ వచ్చినా, ఎవరు ఏ బాధలో వచ్చినా ఆ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే వారి కష్టాలు ఎంతలా కష్టాలని తీరిపోయాయి.
అంత అద్భుతమైన మందిరం అండి. దేవుని మహిమతో దిగొచ్చాడు దాని ఓపెనింగ్ రోజున. ఓపెనింగ్ రోజు నేను చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే దేవుడు మహిమతో దిగొచ్చాడు మందిరంలోకి. ఈ మందిరంలో ఉన్న యాజకులు ప్రార్థన చేస్తున్న యాజకులు బయట పారిపోయారంట మహిమ చూడలేక. అంత మహిమతో దేవుడు దిగొచ్చాడండి ఆ మందిరంలోకి. ఎవరు వచ్చి ప్రార్థన చేసిన వారి కష్టాలన్నీ తీరిపోయాయి, బాధలన్నీ తీరిపోయాయి. నిజంగా అలాంటి మందిరంగా దేవుడు మన మందిరాన్ని కూడా బ్లెస్ చేసిన అందులకు చప్పట్లు కొట్టి ఆయనకు ఒకసారి కృతజ్ఞత స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే జాగ్రత్త గమనించండి, అదే స్పాట్లో మందిరం కట్టాడు. కట్టిన ఈ మందిరాన్ని కుళ్ళోడు, కొంతమందికి ఇష్టం ఉండదు కదా, కుళ్ళోడు నెబుకద్నెజర్, బాబులోనియన్ చక్రవర్తి నెబుకద్నెజర్ ఆ దేశాన్ని చూడటానికి వచ్చి ఈ పరిస్థితులంతా చూచి ఇక మొత్తం ఆ మందిరాన్ని కూల్చి పడేశాడండి. రాయికి రాయికి మధ్య ఉన్న బంగారం కూడా దోచుకెళ్ళిపోయాడు. ఈ బంగారం మొత్తం దోచుకెళ్ళిపోయాడండి నెబుకద్నెజర్ అనే చక్రవర్తి. సమయం ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 586 సంవత్సరం. నేను చెప్పేదంతా హిస్టరీ అండి. మందిరం కట్టాడు సొలొమోను, కట్టిన మందిరాన్ని నెబుకద్నెజర్ ది గ్రేట్ అనే చక్రవర్తి ఆ మందిరాన్ని కూల్చిపడేశాడండి, కుళ్ళుతో ఆ మందిరాన్ని కూల్చిపడేశాడు. సరే అయితే ఆ మందిరాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించారండి జెరుబ్బాబెల్ నాయకత్వంలో ఎజ్రా నెహెమ్యా అనే భక్తులు. వారు కలిసి కూలిపోయిన ఆ మందిరాన్ని మళ్ళీ అద్భుతంగా కట్టారండి వాళ్ళు. సొలొమోను 7 సంవత్సరాలు కట్టాడు, కానీ వీళ్ళు మాత్రం చక్కగా అద్భుతంగా ఈ మందిరాన్ని కట్టి దాన్ని 536 క్రీస్తు పూర్వం 536లో ఆ మందిరాన్ని ఓపెన్ చేశారు. అయితే ఆ మందిరాన్ని అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీకు వీరుడు అంటారే, గ్రీకు వీరుడు, గ్రీక్ సామ్రాజ్యానికి స్థాపకుడు, గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ఆ వ్యక్తి ఆ మందిరాన్ని మళ్ళా పార్షియల్గా దాన్ని డ్యామేజ్ చేశాడండి. మందిరాన్ని పార్షియల్గా అంటే కొంతవరకు దాన్ని పాడు చేశాడు. ఆయన పాడు చేసిన సమయం ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 332వ సంవత్సరంలో. అలెగ్జాండర్ అనే చక్రవర్తి ఆ యెరూషలేం దేశానికి వెళ్ళినప్పుడు ఆ మందిరాన్ని పార్షియల్గా సగం పాడు చేసి పగలగొట్టేశాడండి. శిథిలం అయిపోయింది, చాలా సంవత్సరాలు శిథిలం అయిపోయింది. ఎప్పటి వరకు అంటే క్రీస్తు పూర్వం 20వ సంవత్సరం వరకు ఆ మందిరం శిథిలావస్థలోనే ఉంది. ఇక దానిలో పూజలు ప్రార్థనలు ఏమీ జరగటం లేదు, అందులో బలిపీఠం లేదు, అందులో మొత్తం అన్ని శిథిలం అయిపోయినాయి. ఇక శిథిలం అయిపోయిన ఆ సమయంలో ఇక క్రీస్తు పూర్వం 20వ సంవత్సరంలో హేరోదు రాజు ఇప్పుడు యూదులందరినీ ఆకట్టుకోవాలి. యూదులందరినీ ఆకట్టుకొని యూదులందరి మన్నన పొందాలంటే ఏం చేయాలి? మంత్రివర్గ సమావేశంలో వాళ్ళంతా ఒక నిర్ణయం తీసుకున్నారు, అయ్యా యూదులంతా మనకు ఆకర్షించబడాలంటే వాళ్ళకి దేవాలయం అంటే అది చాలా సెంటిమెంట్ వాళ్ళకి. ఆ దేవాలయాన్ని మనం కట్టామనుకోండి వాళ్ళందరూ మన్నన మనం పొందుకుంటాం. ఇప్పుడు హేరోదు గురించి మనం ఒకసారి ఆలోచిస్తే మందిరాన్ని కట్టడం బిగిన్ చేశాడు, ఎలా కడుతున్నాడు చెప్పనా, వారేవా సూపర్ అని జనమంతా అనాలి. ఏం బాగా కట్టారయ్యా, అస్సలు భలే కట్టారయ్యా అని జనమంతా అనాలి కదా. మెహర్బాణి కోసం 46 సంవత్సరాలు కట్టాడండి ఆ మందిరాన్ని. అసలు దాన్ని 7 సంవత్సరాలు కట్టాడు సొలొమోను, కానీ 46 సంవత్సరాలు కట్టాడు అద్భుతంగా ఆ మందిరాన్ని. చూసిన వాళ్ళ ఏం కట్టావయ్యా, ఏం కట్టావయ్యా మందిరాన్ని సొగసం చూసి. యేసుక్రీస్తు కూడా అదే మందిరంలో నిలబడి ఆయన వాక్యం బోధించాడండి. ఆ మందిరం దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఇంకా ఈయన చనిపోబోతున్నాడు, చనిపోబోయే ముందు ఆ మందిరం దగ్గర నిలబడని ఏమన్నారు చెప్పనా, ఈ మందిరాన్ని పడగొట్టండి 3 రోజులు దాన్ని లేపుతాను అన్నాడు ఆయన అక్కడే అన్నమాట. అప్పుడు జనం వచ్చి అంటారు, ఆయన వ్యతిరేక పార్టీ ఉంటారు కదా, ఆ వ్యతిరేక పార్టీ వాళ్ళు వచ్చి అన్నారు 46 సంవత్సరాలు కట్టారు ఈ మందిరాన్ని, 3 రోజులు కడతాడు అంట మొనగాడు వచ్చాడండి అన్నారు. కానీ ఆయన మాట్లాడింది ఈ మందిరం గురించి కాదు, ఆయన శరీరం అనే మందిరం గురించి అన్న సంగతి వారికి తెలియకే అలా యేసయ్యన కామెంట్ చేశారని రాసుందండి. బైబిల్లో ఉందా మాట, మీరు చదవాలంటే యోహాన్ శుభవార్త 2:20 ఆ కామెంట్ అక్కడ రాసుందండి. అంటే ఆ మందిరం హేరోదు ఎన్ని సంవత్సరాలు కట్టాడు, 46 సంవత్సరాలు. నేను చెప్పేదంతా చరిత్ర అండి. 46 సంవత్సరాలు కట్టాడు అంటే BC 20లో స్టార్ట్ చేశాడు, 7:26లో దాన్ని ఓపెన్ చేశాడు రిబ్బన్ కటింగ్. యేసయ్య కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాడండి యెరూషలేములో. ఆయన కూడా వర్తమానాలు అందించాడు, ఆయన ఆ మందిరాన్ని ఎన్నోసార్లు సందర్శించడం జరిగిందండి. సరే ఈ మందిరాన్ని 70లో క్రీస్తు శకం 70లో టైటస్ సీజర్ అనే చక్రవర్తి ఆ మందిరాన్ని చూచాడండి, పూర్తిగా కూల్చిపడేశాడండి. మందిరం అంతా కూల్చి నేలమట్టం చేశాడు. నేలమటం చేసి అబ్బా చేశాను వీళ్ళందరినీ పగ తీర్చుకున్నాను అన్నాడు టైటస్. ఇక ఊచకోత కోసాడండి, 800,000 మంది యూదులను చంపేశాడండి. అసలు యూదులంతా ఇజ్రాయెల్ దేశం వదిలిపెట్టి ప్రపంచనలుమలో పారిపోయారండి. ఇక ఎవడు యూదుడు అనేవాడు ఇజ్రాయెల్ దేశంలో ఉండడానికి భయపడిపోయారు, వణికిపోయారు వాళ్ళు, ప్రపంచనలుమలలో పారిపోయారు యూదులు. ఆ సమయంలో దేశం శ్మశానంలాగా మారిపోయింది. అసలు ఆ 32 ఏకర్స్ అదంతా శ్మశానంలాగా అయిపోయింది. ఎలా పూజలు అందుకునే స్థలం అది, ఎంత అద్భుతంగా దేవుని చేత ఆరాధించబడిన స్థలం అది, ఎంత పునీతమైన స్థలం, ఇప్పుడు శ్మశానంగా మారిపోయింది ఆ స్థలం 32 ఎకరాలు. ఇప్పుడు ఈ 32 ఎకరాలను చూచారు ముస్లిమాన్స్. ఇప్పుడు ఆ 32 ఎకరాలను చూచి ఉమార్ అనే ఒక వ్యక్తి క్రీస్తు శకం 691వ సంవత్సరంలో ఏ స్థలంలో అయితే యెరూషలేం దేవాలయం ఉండేదో సేమ్ టు సేమ్ అదే స్థలంలో ఒక మాస్క్, ఒక మసీదు కట్టాడండి. ఆ మసీదుకి ఆయన పేరు పెట్టాడు ఉమార్ మాస్క్ అని పేరు పెట్టాడు. అంటే ఉమర్ మసీద్ అనే పేరు పెట్టాడు దానికి.
దాని పక్కనే ఉంటుంది. మీరు ఎరుసలేం ఫోటోలు చూస్తే ఎరుసలేం ఫోటోలో ఇప్పుడు ఈయన కట్టిన ఈ ఒమర్ మాస్క్ బంగారంతో పోత పొదిగేస్తే ఆ పక్కనే నల్లగా ఇంకోటి ఉంటుంది. ఆ నల్లగా ఉన్నదాన్ని ఇంకొక అతను కట్టాడు అల్ అస్కా అని, దాన్ని అల్ అస్కా మాస్క్ అని కూడా దాన్ని పేరు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే డోమ్ ఆఫ్ ది రాక్ అని పేరు పెట్టారండి. అంటే మూడు పేర్లు దానికి. డోమ్ ఆఫ్ ది రాక్ అని ఎక్కువ పిలుస్తారు, దీన్ని అల్ అస్కా మాస్క్ అని పిలుస్తారు, అలాగే ఒమర్ మాస్క్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సరే ఏదేమైనా ఇది కట్టిన సమయం క్రీస్తు శకం 691లో కట్టారు. ప్రస్తుతం ప్రపంచం అంతా వెళ్ళి ఎరుసలేం మందిరం అని దాన్ని చూసి వస్తున్నారు. అది కాదు ఎరుసలేం మందిరం, అది మసీద్ ఉంది అక్కడ. ఓ వాస్తవం చెప్తున్నాను, ఆ మసీదును కూల్చే రోజు వచ్చింది. ఆ మసీదులో దేవుని మందిరం మరలా కట్టే రోజు దగ్గర పడింది, దగ్గర పడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం అక్కడ కట్టారు, బలిపీఠం కట్టారు, దేవునికి బలర్పించారు అనే వార్త ప్రపంచానికి ఎప్పుడైతే వినబడిందో మరుక్షణంలో యేసుక్రీస్తు రాకడ రాబోతుంది. ఆమేన్. అంటే యేసయ్య రాకడికి ఇది సంకేతం అండి. యేసయ్య రాకడికి సంకేతం అని ఎలా చెప్తారు పాస్టర్ గారు? యేసయ్యే చెప్పారు ఆయన మాటలు. ఒక్కసారి చూద్దామా 24వ అధ్యాయం మత్తయి శుభవార్త. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 15వ వచనం చూడండి. ప్రవక్త అయిన కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించాలి. ఏమని? వచ్చేశారా యేసయ్య, సంఘాన్ని తీసుకెళ్లిపోయారా అని గ్రహించాలి. ఏది చూడంగానే పరిశుద్ధ స్థలములో నాశనకరమైన హేయ వస్తువు పెట్టారు అనే వార్త వినగానే చదువువాడు గ్రహించవలెను. అంటే ఇప్పుడు నాశనకరమైన హేయ వస్తువు పెట్టాలంటే పరిశుద్ధ స్థలంలో ఉండాలి కదా, పరిశుద్ధ స్థలం మందిరం కట్టబడాలి కదా. ఇలాంటి సంగతులు చాలా ఉన్నాయి. మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 2వ థెస్సలోనికేలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 17వ వచనాలు ఉన్నాయి. ఆ 17వ వచనాలు కూడా రాయబడి ఉందండి ఈ సంగతి. దానియేలు గ్రంథాలు కూడా రాయబడి ఉందండి. 11వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో ఈ సంగతి రాయబడి ఉందండి. నేను ఎందుకు ఈ మాట అంతా చెప్తున్నానంటే రాబోతున్న దినాల్లో జరగబోతున్న సంగతులు చెప్తున్నాను. ఇప్పటివరకు జరిగింది విన్నారు, ఇక మీద జరగబోతుంది మీరు వినబోతున్నారు. బలిపీఠం కట్టారు యెరూషలేములో బలిపీఠం. అది ఎక్కడ కట్టారంట? ఏడుపుల గోడ దగ్గర కట్టారు. ఏమండి, సపోజ్ ఏడుపుల గోడ అక్కడ ఉందనుకుందాం, అది ఏడుపుల గోడ అనుకుందాం, జనమంతా అక్కడికి వచ్చి ఆ గోడను పట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, ప్రభువా అని ప్రార్థన చేసుకుంటారు. అసలు దీని స్టోరీ అంటే చెప్పనా, దీని స్టోరీ అని చెప్పిన జనం అక్కడికి వచ్చి ఏడుతూ ఉంటారు. వాళ్ళు తీసుకొచ్చి చిన్న చిన్న కాగితం ముక్కలు తీసుకెళ్తే దాంట్లో పెట్టేస్తారు. ఆ గోడ దగ్గరికి వెళ్తే మొత్తం గోడ అంతా కాగితం ముక్కలే, చిన్న చిన్న రంధ్రాలు సందులు ఉంటాయి, ఆ సందులు మొత్తం ఎత్తితే సందులో కూరేసి ఉంటాయి కాగితం ముక్కలు. ఏంట్రా బాబు ఈ పిచ్చి జనం, అర్థం కాదు. తీసేస్తూ ఉంటారు, అయినా కూరేస్తూ ఉంటారు. వీళ్ళు వెళ్ళిపోయి అందులో కుక్కేసి గోడ పట్టుకొని ప్రార్థన చేసేస్తూ ఉంటారు. మాకేమో లేట్ అయిపోతూ ఉంటుంది, రండి రా బాబు టైం అయి బస్సు వెళ్ళిపోతుంది, రండి రండి రా ప్రార్థన ప్రార్థన. గదిలో చేరేలా ప్రార్థన ఎక్కడ చేస్తారు? గోడ పట్టేసుకొని. ఎందుకు గోడ పట్టుకొని వీళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? అసలు అక్కడ ఏం జరిగింది? ఎరుసలేం దేవాలయం ఎరుసలేం ప్రాకారాలు మొత్తం కూల్చిపడేసి ఆ ఒక్క గోడ దగ్గరికి వచ్చేటప్పుడు ఏ బారా వదిలేసారా అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయారు. ఆ గోడని ప్రాకారపు గోడ, అది ఎరుసలేం గోడ కూడా కాదు, అది ఎరుసలేం దేవాలయం గోడ కాదు, ఆ ప్రాకారం గోడ, అది ఒక్కటి బోడిగా వదిలేసి వెళ్ళిపోయారు. ఆ ఒక్కదాన్ని పట్టుకొని ఏడ్చేవాళ్ళు యూదులు. యూదులు ఎందుకు ఏడ్చేవాళ్ళు చెప్పనా? ప్రభువా ఎంత అందంగా ఉండేదయ్యా ఈ ఎరుసలేము, ఈ ప్రదేశం, ఈ 32 ఎకరాలు ఎంత దేదీప్యమానంగా ఉండేదయ్యా, అంత అందంగా, అంత అద్భుతంగా. ఎప్పుడు నీ ఆరాధన జరిగే స్థలం ఇప్పుడు శ్మశానంగా మారిపోయింది అయ్యా, మళ్ళీ ఎరుసలేము కట్టయ్యా, మళ్ళీ దేశాన్ని బాగు చేయ్యా అని యూదులంతా గోడ దగ్గరకు వచ్చి ఆ బోడి గోడను పట్టుకొని ఏడ్చేవాళ్ళండి. వాళ్ళ ప్రార్థనలో ఈ రోజున యెరూషలేముకి ఇచ్చినంత ఘనత ప్రపంచంలో మరి ఏ దేశానికి లేదండి. అన్ని రకాల ఇండస్ట్రీస్ అక్కడే ఉన్నాయండి. నోబుల్ బహుమతులు పొందిన వారు 100 మంది ఉంటే ఆ 100 మందిలో 50 మంది ఇజ్రాయేలీలే ఉంటారండి నోబుల్ బహుమతులు పొందిన వాళ్ళు. అంత అద్భుతంగా, అంత జ్ఞానవంతులు యెరూషలేములో ఉన్నారండి. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఆ యెరూషలేము అంత బ్లెస్ అవడానికి కారణం ఆ గోడ పట్టుకొని వాళ్ళు ప్రార్థన చేశారు. మరి వీళ్ళప్పుడు ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తారో తెలియదు, వాళ్ళని అడగండి. సరొకసారి మనం ఆలోచిస్తే ఈ గోడ దగ్గర ఏడుపుల గోడ, దాని పేరు కూడా ఏడుపుల గోడ అని పెట్టారు. ఆ ఏడుపుల గోడ దగ్గరలో, ఏడుపుల గోడ అక్కడ ఉంటే ఈ పక్కన ఉంటుందండి యెరూషలేం దేవాలయం. అక్కడ ఏడుపుల గోడ, ఇక్కడ యెరూషలేం దేవాలయం స్పాట్, అక్కడ డోమ్ ఆఫ్ ది రాక్ ఉంటుంది అన్నమాట. అంటే అక్కడ నుండే అటు వెళ్తాం అన్నమాట, అంత సమీపంగా ఉంది. ఆ ఏరియాలో కట్టారండి బలిపీఠం. బలిపీఠం కట్టి దేవునికి బలులర్పిస్తున్నారు ఆల్రెడీ అక్కడ. అయితే ఒక బలి జరగాలి, పాప పరిహారార్థ బలి జరగాలి. పాప పరిహారార్థ బలి జరగాలంటే దానికి ఏముండాలో చెప్తాను, ఐటమ్స్ వినండి. ఎర్రని పెయ్యి ఒకటి కావాలి పాప పరిహారార్థ బలి జరగాలంటే. ఎర్రని పెయ్యి కోసం తిరిగారు 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 సంవత్సరాలు. 2018లో ఎర్రని పెయ్యి దొరికిందండి. అయితే ఇప్పుడు ఎర్రని పెయ్యి అంటే మీ భాషలో చెప్పాలంటే ఎర్రని ఆవు,
మనకి తెల్ల ఆవులు ఉన్నాయి కదా, ఎర్రని ఆవు అంటే ఆవంతా ఎర్రగా ఉంటుంది, పైన వెంట్రుక కూడా తెల్లగా ఉండడానికి వీలేదు. వెంట్రుక తెల్లగున్నా నల్లగున్నా పనికిరాదు దేవుని బలికి ఇవ్వడానికి. పాప పరిహారార్థ బలికి అది పనికిరాదు. పాప పరిహారార్థ బలి ఇవ్వాలంటే ఒక్క వెంట్రుకు కూడా తెల్లగా ఉండకూడదు, అన్ని వెంట్రుకలు ఎర్రగా ఉండాలి, ఈ ఆవంతా ఎల్లగా ఉండాలి. దాన్ని ఏమంటారంటే ఎర్రని పేయ అంటారు, దాన్ని ఇంగ్లీష్లో రెడ్ హైఫర్ అంటారు. ఈ రెడ్ హైఫర్ను వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దాన్ని తీసుకొని వచ్చి బలిపీఠం మీద దాన్ని వధించి దాన్ని మొత్తాన్ని బూడిద చేసి ఆ బూడిద మొత్తం పాత్రలు ఎత్తేవాళ్ళు. ఆ పాత్ర పేరేంటో చెప్పనా? కలాలు పాత్ర. చెప్పండి చెప్పండి, కలాలు పాత్ర. ఈ పాత్రలో ఉంచి ఈ పాత్రలో బూడిద తీసి కొంచెం కొంచెం బూడిద తీసి ఏం చేసేవాళ్ళంటే దాన్ని నీళ్ళలో కలిపి పాప పరిహారార్థమై వచ్చిన వాళ్ళందరి మీద ఆ బూడిదను, ఆ నీళ్లు కలిపిన బూడిదను జల్లేవాళ్ళు. దాని పేరేంటో చెప్పనా? శుద్ధ జలం. చెప్పండి, ఆ పాత్రను ఏమన్నారు? కలాలు పాత్ర. ఇప్పుడు ఈ జలాన్ని ఏమన్నారు? శుద్ధ జలం. ఏ పాపం చేసిన వాడైనా సరే వాడు పాపాలు ఒప్పుకున్న తర్వాత యాజకుడు ఆ పాపాలు ఒప్పుకున్న వ్యక్తి మీదే శుద్ధ జలం చల్లాలి. ఆ శుద్ధ జలం ఎవరి మీద చల్లబడిందో వాడు దేవాలయంలోకి వెళితే వాడి పాపాలన్నీ పరిహరించబడేవి. ఇదండి స్టోరీ. ఇప్పుడు ఈ ఈ కార్యక్రమం అంతా చేయటానికి అక్కడ ఎవరు చేయటానికి యోగ్యులంటే అహరోను వంశస్థులే చేయాలి. వింటున్నారా వింటున్నారా వింటున్నారా? ఇప్పుడు ఎర్రని పేయ దొరికింది 2018లో, కలాలు పాత్ర దొరకాలి. బలిపీఠం ఆల్రెడీ కట్టేశారు, బలికి పశువు రెడీగా ఉంది, బలి అర్పించడానికి అహరోను వంశస్థుడు కావాలి. ఇప్పుడు అహరోను వంశంలో ఉన్నవాడు ప్రపంచంలో జల్లెడ పెట్టాలి. ఎక్కడున్నారు అహరోను వంశం ప్రపంచం అంతా? సపోజ్ ఒక్కొక్కరు ఒక ఇంటి పేరు పెట్టండి. నా ఇంటి పేరు కాటూరి. కాటూరోడు నేను ఒక్కడనే ఉన్నానా? లక్షల మంది ఉంటారు కాటూరోళ్ళు. రావులపాలెం అనే ఒక ఊరు, ఆ రావులపాలెం దగ్గర మానేపల్లి అనే ఒక ఊరు, మానేపల్లి పిలిచారు నన్ను. ఆ మానేపల్లి మొత్తం కాటూరోళ్లే, మానేపల్లి అంతా కాటూరోళ్లే. వాళ్ళు నాతో మాట్లాడుతూ అసలు నేనంటే ఎంత ప్రేమ, అసలు ఆ పేరును బట్టి కాటూరు అనే పేరు ఉంది, అందుకే నన్ను పిలిచారు స్పీకర్గా. 3 రోజులు నేనే స్పీకర్ను అక్కడ, 3 రోజులు తన్మయుడు అయిపోయేవాళ్ళు. కాటూరు అనే ఊరు ఉంది, మా కృష్ణనగర్లో కాటూరు అనే పేట ఉంది. కాటూరు అనే వంశం వాడు నేను ఒక్కడనే కాదు, బోళ్ళంతమంది ఉన్నారు. అలాగే అహరోను వంశస్థులు కూడా ఉన్నారు ఎక్కడో, ఆ రోజున పారిపోయారు, ఉంటారు ఇప్పుడు. ఎక్కడో ఉంటారు వాళ్ళు, దొరుకుతాడు త్వరలోనే. అహరోడు వంశస్థుడు దొరుకుతాడు బలి ఇవ్వడానికి, అతడే యోగ్యుడు యాజ్ పర్ బైబుల్. ఎర్రడిపై దొరికేసింది, బలిపీఠం రెడీగా ఉంది, ఇక దొరకాల్సింది ఒకటే, అదేం చెప్పన? కలాల పాత్ర. 70వ సంవత్సరంలో AD 70లో టైటస్ సీజర్ దాని మీద యుద్ధం ప్రకటించినప్పుడు, అంతకుముందు ఎహెస్కేల్ టైంలో ఎహెస్కేల్ ఏం చేశాడంటే మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయి శత్రుల చేతిలో దొరకకూడదని మందసాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడో గుహలో దాచిపెట్టాడు. అది ఎక్కడుందో తెలియదు. ఎవరికి దొరకల. మరి ఈ 70వ సంవత్సరంలో ఈ కళాల పాత్ర కూడా తీసుకెళ్లి దాచిపెట్టారండి, ఇది ఎక్కడుందో తెలియదు. కానీ ఇప్పుడు దొరికింది అది కూడా. ఏది? కళాల పాత్ర దొరకాల్సి ఉంది. ఇప్పుడు దొరికింది ఏంటో చెప్పనా? మందసం కూడా దొరికేసిందండి, మందసం కూడా రెడీగా ఉంది. ఒక్క కళాల పాత్ర దొరికితే, అహరోను వంశస్థుడు దొరికితే, ఇక నెక్స్ట్ 2 రోజుల్లో ప్రభు రాకడ జరగబోతుంది. అంత సమీపంగా ఉంది ప్రభు రాకడకి. బలిపీఠం రెడీగా ఉంది. ఆ బలిపీఠం కట్టడానికి కారణం ఏంటో చెప్తున్నాను వినండి. ప్రస్తుతం ఇప్పుడున్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, అంతకుముందు ఉన్న ప్రధానమంత్రి వీళ్ళు మాట్లాడుకొని ఆ ప్రాంతం 32 ఏకర్స్ని వాళ్ళు ప్రస్తుతం డోమ్ ఆఫ్ ది రాకున్న ఆ స్పాట్ని, ఏ స్పాటు ఇందాక మళ్ళీ చెప్తున్నాను నేను, అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన స్పాట్, దావీదు బలిపీఠం కట్టిన స్పాట్, సొలొమోను యెరూషలేం దేవాలయం కట్టిన స్పాట్, ఇప్పుడు మసీదు ఉన్న స్పాట్. ఆ స్పాట్ మొత్తాన్ని 32 ఎకరాలని స్కాన్ చేసి దాని లోపలికి వెళ్ళి ఆర్కియాలజిస్ట్ దాన్ని పరీక్ష చేస్తే వాళ్ళకి తేలింది ఏంటో చెప్పను. ఎందుకంటే ప్రధానమంత్రులే అనుకుంటే ఎవడ ఆపగలడండి? ప్రధానమంత్రులు దాన్ని మొత్తం అన్వేషిస్తే భూమి లోపలంట ఇంకిపోయి ఉందంట అండి, రక్తం మొత్తం భూమి లోపలంతా, ఆ ఏరియా అంతా రక్తం ఇంకిపోయి ఉందంట. అసలు ఈ రక్తం, ఇంత రక్తం ఇది ఇంకిపోయిందని దీనికి కారణం ఏంటంటే, యెరూషలేం దేవాలయం కట్టారు కదా, అక్కడ దేవాలయంలో బలిపీఠం దగ్గర బలులు అర్పిస్తూ ఉండేవారు కదా, ఆ బలులు అర్పిస్తున్నప్పుడు ఆ రక్తం మొత్తం నేలంతా ఇంకిపోయి తడిచిపోయి ఇంకిపోయింది రక్తం మొత్తం, నీళ్ళు ఇంకిపోయినట్టుగా రక్తం ఇంకిపోయిందంట. వాళ్ళు నో డౌట్ యెరూషలేం దేవాలయం ఇదే, ఇక్కడే యెరూషలేం దేవాలయం ఉంది, త్వరలోనే మేము 3వ మందిరం కట్టబోతున్నాం, యెరూషలేం మందిరాన్ని మేము కట్టబోతున్నాం అంటూ ప్రధానమంత్రులు అనౌన్స్ చేశారు అక్కడ మందిరం కట్టబోతున్నారు. జాగ్రత్త గమనించండి, ఫస్ట్ మందిరం కట్టడానికి ఒక మాట మీకు చెప్తాను. ఇజ్రాయెల్ టెక్నాలజీ మామూలుది కాదని మీకు చెప్పాను. ఇప్పుడు మనోళ్ళు వంతులు కడుతున్నారు, వంతులన్నీ ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు అనుకుంటున్నారా మీరు? కొంచెం వరకు ఇక్కడ ప్రిపేర్ చేస్తారు, కానీ వాళ్ళ ఆ స్ట్రక్చర్ ఉంది ఆల్రెడీ ప్లాన్డ్, దాని ఇన్ని ఇంచులు ఇంత అది ఇది మొత్తం దాని కొలతలు ఉంటాయి, అవన్నీ ఆల్రెడీ ఎక్కడో ప్రిపేర్ చేసేసారు. ఆ ప్రిపేర్ చేసిన దాన్ని ట్రాలీల్లో తీసుకుని వస్తారు, దాన్ని క్రేన్ సహాయంతో అమర్చి చేస్తారు, అంతే కదా. మనమే బుర్ర కూడమే ఇంత టెక్నాలజీ మనం వాడుకుంటుంటే, అంత బుర్ర కలిగిన వాళ్ళు జ్ఞానవంతులు వాళ్ళు ఇజ్రాయేలు మందిరాన్ని కట్టడానికి ఆల్రెడీ స్ట్రక్చర్ రెడీ అయిపోయింది.
ఎక్కడెక్కడ ఏ ఐటమ్, మీరు ఇక్కడ దేయండి, ఈ ఊర్లో, ఆ ఊర్లో, ఆ ఊర్లో, అలా నాలుగైదు ఊర్లలో ఈ యెరూషలేము దేవాలయానికి కావాల్సిన పరికరాలన్నీ ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. పొద్దున్న బయలుదేరుతుంది ట్రాలీస్లో, రాత్రికి వస్తుంది ఇక్కడికి. రాత్రి సాయంత్రం అయ్యేటప్పటికి మసీదును కూల్చడం జరిగింది. అదే స్పాట్లో రాత్రి తెల్లారేలోపు ఈ మందిరాన్ని నిలబెట్టేయడం కూడా జరిగిపోద్దండి. హల్లెలూయా. రెడీగా ఉంది, వెల్ ప్రిపేర్డ్, అంతా సెట్ అయిపోయి ఉంది. ఇప్పుడు మందిరం కట్టడం, అక్కడ ఆల్రెడీ బలిపీఠం ఉంది, ఎర్రనిపై రెడీగా ఉంది, కళాల పాత్ర అక్కడ దొరికితే చాలు, అహరోను వంశస్థులు అక్కడ దొరికితే చాడు, ఇక అంతే. ఈ వార్త ప్రపంచం వినబోతుంది, మందిరం కట్టారు, పాప పరిహారార్థ బలి జరిగింది అనే వార్త ప్రపంచానికి తెలియగానే వినువాడు గ్రహించవలను, యేసుక్రీస్తు రాకడొచ్చేసిందర్రా, సంఘం ఎత్తబడిపోయిందర్రా, మనం ఇక్కడే మిగిలిపోయి చెక్క భజన చేసుకుంటున్నామర్రా. చెక్క భజనకి తప్ప ఎందుకు పనికిరా, ఇక్కడ ఇక్కడ చెక్క భజన చేద్దామా, ఏసైతో పాటు అక్కడ పరలోక అనుభూతిని అనుభవిద్దామా. ఏసయ్య వచ్చి మనం తీసుకువెళ్ళడానికి రోజులు దగ్గర పడినవి, అది రేపా ఎల్లుండా చెప్పలేను. ఈ మందిరం కట్టబడటం, పాప పరిహారార్థ బలి జరగటం, అన్నీ రెడీగా ఉన్నాయి. ఏమని మీకు ఇంకో వాస్తవం నేను చెప్పలేకపోయాను, నేను ఇంకో మాట మీకు చెప్పలేదు. మందసం దొరికిందన్న సంగతి మీకు దాని గురించి వివరణ ఇవ్వలా, మందసం ఎలా దొరికిందో చెప్పనా. ఆ యెహెజ్కేలు టైంలో ఆయన తీసుకొచ్చి దాచిపెట్టాడు, ఎక్కడ దాచిపెట్టాడు ఎవరికి తెలియదు. కానీ ఎంత ఆశ్చర్యం అంటే యేసుక్రీస్తును తీసుకుని వచ్చి సరిగ్గా ఆ కొండ మీదే సిలువేశారు. 1000 సంవత్సరాల తర్వాత యేసుని తీసుకొచ్చి ఆ కొండ మీద సిలువేశారండి. ఆ కొండ మీద సిలువేస్తే ఆయన సిలువేసిన రోజున ఏం జరిగిందో చెప్పనా, పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చినప్పుడు బండలు బద్దలైపోయినాయి. ఆ బండలు బద్దలైపోయిన సమయంలో సిలువ పైన, సరిగ్గా సిలువ పైన ఆయన పైనుండి అలా రక్తం కారిందండి బండల్లో. ఆ బండల్లో నుండి ఎక్కడ పడిందో చెప్పనా, ఆ మందసమున్న కరుణాపీఠం మీద పడిందండి. మందసమున్న కరుణాపీఠం మీద సరిగ్గా ఆ రక్తం పడింది. ప్రైజలా, అదేంటో మీరు తెలుసుకోవాలని ఉందా, ఒక్కసారి ఇటురండి. ఇదిగో ఇదే మందసం, ఇదే మందసం, కరుణాపీఠం అంటే ఇదే, ఇక్కడ పడింది, ఇదండి మందసం. ఈ మందసం అటు ఇటు కెరూబులు ఉన్నారు, ఈ కెరూబుల మధ్య కరుణాపీఠం, ఈ మందసం లోపల ఉండేవి ఇవి. ఇక్కడ 10 ఆజ్ఞలు గల పలకలు, అహరోను చిగురించిన చేతికర్ర, మన్నా గల పాత్ర, ఈ మూడు ఇప్పుడు మందసం లోపల ఉన్నాయి. అయితే ఈ మందసం పైన కరుణాపీఠం, దేవుడు తన మహిమతో దిగువచ్చే స్థలం ఇది. సరిగ్గా ఇది కింద ఉంది గుహలో, ఎవరికి తెలియదు. ఈ గుహలోనేమో మందసం ఉంది, ఈ గుహ పైన కొండ పైన యేసైన సిలువేశారు. ఆ సిలువ మీద నుండి ఆ రక్త పొట్టు వచ్చి ఈ సరిగ్గా ఈ కరుణాపీఠం మీద పడితే రాన్ బైట్ అనే ఒక దైవ భక్తుడు, రాన్ బైట్ అనే దైవ భక్తుడు దేవుని చేత ప్రేరేపించబడి ఎందుకు ఆ గుహలోకి వెళ్ళాడు. ఆయన దేవుడే తీసుకెళ్ళాడు ఆ గుహలోకి. ఆ గుహలోకి వెళ్ళి ఆ గుహలో చూసేటప్పటికీ దేవదూతలు కాపలా కాస్తున్నారంటండి. మందసం దగ్గర దేవదూతలు కాపలా కాస్తున్నారు. అబ్బా, నేను ఒక్కొక్క మాట వింటుంటే మత్తి షికారైపోయింది నాకు. అసలు దేవదూతలు కాపలా కాస్తుంటే ఆ సీన్ చూసి చచ్చినోళ్ళ పడిపోయాడంటే ఈయన. అక్కడ పడిపోతే మళ్ళీ ఆ దేవదూతలే లేపి, చూడు ఈ రక్తం తీసుకెళ్ళి పరీక్ష చేయించు అంటే, ఆ రక్తం తీసుకొని పరీక్ష చేయిస్తే ఎప్పుడో కొన్ని పడింది, 2000 సంవత్సరాలు అయింది ఆ రక్తం దాని మీద పడి, ఇప్పుడు దానిలో జీవం ఉంటుందంటారా? ఇంపాసిబుల్. అసలు చచ్చిపోయినా మరుక్షణంలో జీవం పోయింది దాంట్లో. కానీ 2000 సంవత్సరాల తర్వాత తీసుకువెళ్ళి దాన్ని టెస్ట్ చేయమంటే వాళ్ళు అన్నారు, అవ్వదండి, ఇది ఎండిపోయింది కదా, ఇది పనికిరాదంటే దీన్ని దయచేసి అండి, దేవదూతలు నాకు చెప్పారు, దీన్ని కొంచెం హీట్ చేసి, దీన్ని టెస్ట్ చేసి కాస్త నాకు దాని రిజల్ట్ చెప్పండి అంటే, వాళ్ళు టైం తీసుకొని దాన్ని టెస్ట్ చేయటం ఆరంభిస్తే ఒక సామాన్యమైన రక్తంలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయో, దాదాపు 23 క్రోమోజోమ్స్ ఉంటాయంట, ఎక్స్ క్రోమోజోమ్స్. ఆ 23 ఎక్స్ క్రోమోజోమ్స్ దాంట్లో ఉన్నాయంట. 23 వై క్రోమోజోమ్స్ ఉండాలి, ఒక్క వై క్రోమోజోమ్ ఉంది. హల్లెలూయా. వై క్రోమోజోమ్ అంటే పురుషునికి సంబంధించింది. 23 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయి అంటే స్త్రీకి సంబంధించిన క్రోమోజోమ్ కౌంట్ అంతా ఉంది 2000 సంవత్సరాల తర్వాత. పురుషునికి సంబంధించింది ఒక్కటే ఉంది, ఆ ఒక్కడు తండ్రి అయిన దేవునికి సంబంధించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గమనించండి, ఇప్పుడు వీళ్ళకి మత్తి షికారైపోయింది. శాస్త్రవేత్తలు వాళ్ళంతా మారిపోయారు, బెల్ట్. యేసయ్య సజీవుడు, యేసు దేవుడు, ఆయన ఇప్పటికీ ఆయన రక్తంలో జీవం ఉంది, ఆయన దేవుడు. ప్రపంచం ఇది అందుకోకుండా ఆపేస్తున్నారండి ప్రపంచం. ఇప్పుడు ఆ బల్లి అది మరుగు చేశారండి, అది కూడా బయటికి రాబోతుంది. వన్స్ యెరూషలేము దేవాలయం కట్టడం, ఆ యెరూషలేము దేవాలయంలో మందసం తీసుకొచ్చి అప్పుడు ఏ ప్లేస్లో ఉండేదో ఆ అతి పరిశుద్ధ స్థలంలో మందిరాన్ని మందిరంలో నిలబెట్టబోతున్నారు. హల్లెలూయా. బలిపీఠం కట్టారు ఆల్రెడీ, దాని మీద బలి అర్పించడానికి ఎర్రనిపై రెడీగా ఉంది. అహరోను వంశస్థులు అక్కడో, కళాల పాత్ర అక్కడ రెడీ అయితే ఆ దక్షిణ అయిపోయినట్టు ఇంకెళ్తే. జాగ్రత్త గమనించండి, జరగబోయే చరిత్ర మీకు చెప్పాను ఇప్పటి వరకు. ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయింది, మీరు రెడీయా? క్వశ్చన్ మార్క్తో మీరు కూర్చున్నారే, యు ఆర్ రైట్. మీరు అబద్ధం చెప్తారేమని భయపడ్డాను నేను. నేను రెడీ అంటారేమో గబుక్కు అని నేను భయపడ్డాను. ఇంకా మనలో కొన్ని
ఈరోజు రాత్రి ప్రభు వస్తే నేను ఏమైపోతాను, నేను విడబడతాను. నేను ఒక నిజం చెప్పమంటారు, మీరేం ఫీల్ అవునంటే ఇక్కడ కూర్చున్న మనందరిలో ఇద్దరు పరలోకం ఎత్తబడితే గ్రేట్ అండి. అదేంటి పాస్టర్ గారు కన్నీళ్లతో ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా, అదేంటి పాస్టర్ గారు ఎంతమందిలో కనీసం ఇక్కడ కూర్చున్న వాళ్ళు 300-400 మంది ఉన్నారు, ఈ 300-400 మందిలో మీరేంటి ఇద్దరు ఎత్తబడతారు? మనసులో కూడా ఎవరిని ఏ రోజు దూషించి ద్వేషించని వారు ఎవరిని ఉన్నారా ఇక్కడ? ఎవరి మీద లోన చిన్ని ఆయాసం కూడా పెట్టుకుని వారు ఎవరిని ఉన్నారా ఇక్కడ? దేవునికి ఇష్టమైన జీవితం ప్రతిరోజు జీవిస్తున్నారా? దేవునికి ఇష్టమైనవి మాత్రమే చేస్తున్నానండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈరోజు? మీ మనస్సాక్షి మీకు సాక్షి, మీ మనస్సాక్షిని అడగండి. మీరు రైటా? మీ మనస్సాక్షి చెప్పేది మీకు సాక్ష్యం. పలానా లోపం ఉంది నీలో, పలానా లోపం ఉంది, ఈ లోపం సరి చేసుకోవాలని సంవత్సరాల నుండి మీరు టైం దాటేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తర్వాత సరి చేసుకుందామని సరి చేసుకుందామని ఎన్నో మీరు దాటి వచ్చేసారు. నేను అంటున్నాను అట్లీస్ట్ నౌ, ఈరోజైనా మీరేం మానేసుకోవాలనుకున్నారు మానేసే రైట్ టైం ఇది, లేకపోతే మీకు మిగిలిపోతారు. ఏదో ఏదో చేద్దాం ప్రభు కోసం అనుకున్నారు, అది చేయటానికి రైట్ టైం. ఎందుకంటే ఇక టైం లేదో, ఏం చేద్దాం అనుకుంటాం ప్రభు కోసం చేయండి, ఆరంభించండి. ఏం మానదాం అనుకున్నారు ప్రభు కోసం మానేసేయండి. ఏసే అక్కడ ఈ రాత్రి జరిగిన, రేపొద్దున జరిగిన, నేను అంటున్నా 2-3 రోజుల్లో కూడా జరిగి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నీ రెడీగా ఉన్నాయి. ఎంత మీరు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? 2-3 రోజుల్లో అవితే అయిపోవచ్చు. ఒకవేళ అదే నిజమైతే మీరు ఎక్కడ ఉంటారు? నాతో పాటు మీరు పరలోకం వచ్చి పరలోకం ఆనందిస్తారా, లేకపోతే ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళతో చెక్కభజన చేసుకుంటూ కూర్చుంటారా? ఏదో మీరు చెప్పాల్సిందే. లాస్ట్ గారు అండి, మేము ఇక్కడ భజన చేసుకుంటానండి, మీరు వెళ్ళండి అక్కడ ఏసైతో భజన చేయండి అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మేమందరం కూడా వస్తాం పాస్టర్ గారు అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు కావాల్సింది ఇది. కనీసం ఆశించండి, ప్రయత్నం చేయండి, ఆశించండి, ప్రయత్నం చేయండి. మన వాళ్ళు ఏమైద్దులే అనుకోవద్దు, ప్రయత్నం చేద్దాం. ఇక టైం లేదు, కొంచెం టైమే, అన్నీ రెడీగా ఉన్నాయి, మనం రెడీ అవుదాం. ఇప్పుడు మీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఆ స్పాట్ ఏంటండి? అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన మోరియా కొండ, అక్కడే బలిపీఠం. నెక్స్ట్ ఆ స్పాట్ ఏంటండి? అది దేవుని ఉగ్రత. అలా 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 70,000 మంది చచ్చిపోక సరిగ్గా అబ్రహాము బలిచ్చిన స్పాట్కి వచ్చేటప్పటికి ఉగ్రత ఆగిపోయింది. దేవుని ఉగ్రత నిలిచిపోయి మళ్ళీ ఎరక్కెళ్ళిపోయింది. ఆ స్పాట్ దావీదు కట్టిన బలిపీఠం, అక్కడే యెరూషలేము దేవాలయం, అక్కడే మరలా దేవాలయాన్ని పునర్నిర్మించబోతున్నారు. అది ఎప్పుడైతే నిర్మాణం జరిగిందో మరుక్షణం దేవుని రాకడ జరగబోతుంది. అయితే ఇవన్నీ జరగటానికి రంగం సిద్ధమైంది. ఫ్లాష్ బ్యాక్ చెప్పాను, జరగబోతుందో కూడా మీకు చెప్పాను. ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడైనా మనం ఒక నిర్ణయం తీసుకుందాం. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్డ మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగులు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్,
క్విజ్ మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.